హాయ్ ఫ్రెండ్స్, నేను మీ విజయ్ని మరొక ఇంట్రెస్టింగ్ టాపిక్తో మీ ముందుకు వచ్చాను. ఈ మధ్య ఎక్కడ చూసినా ఫోన్ ట్యాపింగ్ అనే అంశం కలకలం రేపుతోంది. దీని ద్వారా మొబైల్లోని వ్యక్తిగత సమాచారాన్ని ఇతరులు దొంగిలించి అక్రమ పనులకు అనువుగా మలుచుకుంటున్నారు. బ్యాంక్ అకౌంట్ రహస్య వివరాలను తెలుసుకొని మీ ఖాతాల్లోని సొమ్ముని స్వాహ చేస్తున్నారు. మీరే పంపించినట్లుగా అనుచిత సందేశాలను ఇతరులకు మీపై చెడ్డ పేరు తీసుకువస్తున్నారు. ట్రాక్ వ్యూ లాంటి యాప్స్ ఇందుకు బాగా సహకరిస్తున్నాయి. అయితే దీని నుంచి మనల్ని రక్షించుకోవడం ఎలా అనే విషయంపై కొన్ని చిట్కాలు ఇస్తున్నాం. ఓ స్మార్ట్ లుక్కేయండి మరి. మొదటిది మొబైల్ నుండి శబ్దాలు. ఫోన్లో మాట్లాడుతున్నప్పుడు అనవసరమైన శబ్దాలు వినిపిస్తుంటే మీ ఫోన్ ట్యాపింగ్కి గురైందని అనుమానించవచ్చు. రెండవది సౌండ్ బ్యాండ్విడ్త్ సెన్సార్. మన ఫోన్ ట్యాపింగ్కి గురైందని ఖచ్చితంగా నిర్ధారించుకోవాలనుకుంటే సౌండ్ బ్యాండ్విడ్త్ సెన్సార్ అనే పరికరం ద్వారా నిర్ధారించుకోవచ్చు. దీనిని ట్యాపింగ్కి గురైన ఫోన్ దగ్గర పెట్టినట్లయితే అలారం మోగుతుంది. ఒకే నిమిషంలో ఎక్కువసార్లు అలారం మోగినట్లయితే ఫోన్ ట్యాపింగ్కి గురైందని నిర్ధారించుకోవచ్చు. మూడవది బ్యాటరీ లైఫ్. మనకు తెలియకుండానే బ్యాక్గ్రౌండ్లో ట్యాపింగ్ సాఫ్ట్వేర్ రన్ అవుతూ ఉంటే బ్యాటరీ లైఫ్ భారీగా పడిపోతుంది. ఒకవేళ ఇలా జరుగుతూ ఉంటే దీనికి సరైన కాల్స్ వెతుక్కోవాలి. ఛార్జింగ్ సమయం, కాల్స్ సమయం, యాప్స్ వాడక, నెట్ బ్రౌజ్ లాంటి అంశాలను మనం చెక్ చేసుకోవాలి. మీ ఫోన్లో బ్యాటరీని ఎక్కువగా వినియోగించే యాప్స్ని తెలుసుకోవాలనుకుంటే మీరు సెట్టింగ్స్లోని బ్యాటరీ సెట్టింగ్స్లో బ్యాటరీ యూసేజ్ ఆప్షన్తో ఈ వివరాలు తెలుసుకోవచ్చు. లేదంటే బ్యాటరీ లైఫ్, కోకోనట్ బ్యాటరీ తదుపరి యాప్స్ కూడా అందుబాటులో ఉన్నాయి. కొత్త ఫోన్ బ్యాటరీ సంవత్సరం వరకు బాగా ఉంటుంది, ఆ తర్వాత తగ్గిపోతుంది. అప్పుడు బ్యాటరీని ఎక్కువగా వినియోగించే యాప్స్, జీపీఎస్, వైఫై ఆఫ్ చేయడంతో పాటు డిస్ప్లే స్క్రీన్ బ్రైట్నెస్ని తక్కువగా వినియోగించుకోవాల్సి ఉంటుంది. నాలుగవది ఫోన్ స్విచ్ ఆఫ్. మీ మొబైల్ స్విచ్ ఆఫ్ చేసిన వెంటనే షట్ డౌన్ కావడం లేదా? స్విచ్ ఆఫ్ చేసినప్పటికీ లైట్ ఇండికేటర్ వెలుగుతూనే ఉందా? అయితే మీ ఫోన్ని ఎవరు ట్యాప్ చేశారని అనుమానించవచ్చు. ఇలాంటి సందర్భాలలో ఫోన్ని ఒక్కసారి రీబూట్ చేయడం మంచిది. కొన్నిసార్లు కొత్తగా ఇన్స్టాల్ చేసిన యాప్స్ వల్ల కానీ అప్డేటెడ్ సాఫ్ట్వేర్లో ఏమైనా లోపాలు ఉన్నా సరే ఇలాంటి సమస్యలు తలెత్తవచ్చు. ఐదవది ఆటోమేటిక్గా ఆన్ ఆఫ్. మీ ప్రమేయం లేకుండానే ఫోన్ ఆన్ ఆఫ్ అవుతుందా? అయితే మీ ఫోన్ని ఎవరో హ్యాక్ చేసినట్లే. మీ మొబైల్లో కొన్ని స్పై యాప్స్ని ఇన్స్టాల్ చేసి మీ వ్యక్తిగత సమాచారాన్ని దొంగిలిస్తూ ఉంటారు. తద్వారా మీ కాల్స్ని ట్యాప్ చేస్తారు. ఆరవది యాప్స్ డౌన్లోడ్. యాప్ స్టోర్ నుంచి కానీ, గూగుల్ ప్లేస్టోర్ నుంచి కానీ యాప్స్ని డౌన్లోడ్ చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా వ్యవహరించాలి. ఆయా యాప్స్లో స్పైవేర్కి సంబంధించిన లక్షణాలు లేనప్పుడే వాటిని డౌన్లోడ్ చేయాలి. అయితే అధికారిక యాప్ స్టోర్ లేదా ప్లేస్టోర్లో ఉన్న యాప్స్ అన్నీ దాదాపు స్క్రీనింగ్ చేసినవే ఉంటాయి. ఏడవది గేమింగ్ యాప్స్. గేమింగ్ యాప్స్తో చాలా జాగ్రత్తగా ఉండాలి. వాటిని ఇన్స్టాల్ చేసినప్పుడు కాల్ హిస్టరీ, అడ్రస్ బుక్, కాంటాక్ట్ లిస్టుల కోసం పర్మిషన్ అడిగితే ఆలోచించుకోవాలి. మరికొన్ని చీటింగ్ యాప్స్ మనందరికీ తెలిసిన పేరుతో అదే లోగోతో కనిపిస్తాయి. అందువల్ల డౌన్లోడ్ చేసే ముందు ఆ యాప్ డెవలపర్ పేరును చెక్ చేసుకోవడం మంచిది. సో ఫ్రెండ్స్, మీ ఫోన్ ట్యాప్ చేశారని తెలుసుకోవడానికి మనం చిట్కాలు తెలుసుకున్నాం కదా. మరొక ఇంట్రెస్టింగ్ టాపిక్తో మళ్ళీ కలుద్దాం. అందరూ బాగుండాలని ఆశిస్తూ సెలవు తీసుకుంటున్నాం. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.